మంచి రోజు కాబట్టి ఇవాళ రేపు ఎల్లుండి కంటిన్యూగా నామినేషన్ జరుగుతుంది. ఈ నామినేషన్లో సందర్భంగా ఈరోజు మనం షాద్నగర్లో ఉన్నాం. షాద్నగర్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి అజయ్ బాబాయ్ గారు సుమారుగా ఒక 30 మంది గ్రామంతో భారీ ఎత్తున ఆ నామినేషన్ వేయడం జరిగింది. ఈ సమావేశానికి అస్సాం మంత్రి కేంద్ర మంత్రి కూడా రావడం జరిగింది. సమావేశం పెద్ద ఎత్తున నిర్వహించారు. ఒక్కసారి బాబన్నతో మాట్లాడి ఎలా ముందు చేస్తున్నారు, ఎలాంటి మూమెంట్ ఉంది షాద్నగర్లో తెలుసుకుంది. భారతీయ జనతా పార్టీ శాద్నగర్ మన ఎమ్మెల్యే ముందుగా మా నరేంద్ర మోడీ గారికి మా శాద్నగర్ నా మీద గురుతర బాధ్యత. నేను ఈ గత 10 రోజులు ఏ గ్రామంలో మహిళా సూచన ఎత్తు ఈసారి భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ పార్టీ మమ్మల్ని మోసం చేసింది. రెండు సార్లు రెండు పర్యాయాలు వాళ్ళని చూపిస్తే ఇంటికి ఉద్యోగం ఇస్తారని జరిగింది. ఎంత మంది యువతకు ఏదైతే మోసం చేసి టీఆర్ఎస్ పార్టీ వెళ్ళిందో వాళ్ళకి ఏదైతే ఈసారి భారతీయ జనతా పార్టీ చాలా సార్లు వేరే పార్టీ తెలుగుదేశం రెండు పర్యాలు వేసి కాంగ్రెస్ రెండు పర్యాలు వేసి టీఆర్ఎస్ రెండు పర్యాలు వేసి టీఆర్ఎస్ వస్తే ఇలా బతుకులు బాగుపడతాయని నీళ్లు నిధులు ఏ మాట వస్తాయని ఆశపడ్డం అంత వ్యర్థమైపోయింది. కేసీఆర్ గారు మోసం చేసిండు. మేము ఇలా భారతీయ జనతా పార్టీ కొట్టేస్తామని నామినేషన్ దాఖలు చేసినాం. మాకు చూశారు మీరు అసలు వెలగట్టలేదు అంటే ప్రజలు రావడం జరుగుతుంది. ఆశిస్తున్నాకుంటే ఇలా రైతులు ఆశిస్తుంటే మా కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మా బూత్ కమిటీ అధ్యక్షులు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. మా శక్తి కేంద్రం కార్యకర్తలు బాగా పనిచేస్తున్నారు. మా సీనియర్ నాయకులు బాగా పనిచేస్తున్నారు. వాళ్ళందరి సహాయ సహకారం ప్రజలు ఆశిస్తున్నారు. ఈ నెల 30 తారీఖున మాటమైన పోటీ జరుగుతుంది. 3 తారీఖు నాడు ఒక శాంతగర్ ఎమ్మెల్యేగా భారతీయ జనతా పార్టీ నుంచి మరి నరేంద్ర మోడీ గుర్తుగాయి ఈరోజు నామినేషన్ ఎంత ఉంటే అస్సాం ముఖ్యమంత్రి సోనోవాల్ గారు రావడం రాజీ ముఖ్యమంత్రి ఈరోజు కేంద్ర మంత్రి ఆయన ఆనందాన్ని చూసి డిక్లేర్ చేసుకోండి. ఇలా బీజేపీ అభ్యర్థి శాంతిగా ఈ ప్రజానికము ఒకరికి 2 ఓట్లు వస్తే ఇలా 60,000 ఓట్లు మీకు రాబోతుందని చెప్పడం చాలా సంతోషంగా ఉన్నా. నేను ఇలా అధికారంకి వస్తే తప్పకుండా వాళ్ళ అడుగులు అడిగేసి వాళ్ళకి అందుబాటులో ఉండి వాళ్ళకి ఏ